చింతలపూడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక దళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు చింతలపూడిలో పత్రికా సమావేశం పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు జగన్ అనే నేను ఉన్నాను, విన్నాను, విశ్వదృత్య విలువలతో కూడిన రాజకీయం చేస్తానని చెప్పేసి అందరికీ మాటిచ్చి కనిపించిన ప్రతి ఎస్వీ పల్లికి వెళ్ళి అక్క అమ్మ తాత అవ్వ నేను ఒంటరి వాడిని, తండ్రి లేని వాడిని, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మీకున్నాను, మీకు ఏ సమస్య లేకుండా చూసుకుంటాను, మీ ఇంట్లో బిడ్డలాంటి వాడిని అని చెప్పేసి నమ్మబలికి మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ జాతులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చారో వాళ్ళని అణిచివేసిన దూరంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది. ఎందుకనంటే గత ప్రభుత్వాలు అనేక దశాబ్దాలుగా దళితుల కోసం ప్రత్యేకంగా 27 సంక్షేమ పథకాలని కొనసాగించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 27 పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. చట్టబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ నిధులు ఉంటే ఆ నిధులన్నింటిని కూడా నవరత్నానికి మళ్లించాడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీ భూములు ఎవరైతే లాక్కున్నారో ఆ భూములన్నీ తిరిగి ఇచ్చే బాధ్యత నాదని చెప్పి తిరిగి ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, జగనన్న కాలనీ పేరు మీదుగా ఏవైతే భూములు ఉన్నాయో ఎస్సీలకు సంబంధించిన దాదాపు 12,000 ఎకరాల భూములు లాక్కొని జగనన్న కాలనీకి ఇచ్చాడు. ఈ విధంగా ఎస్సీల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పని చేశాడు. రాష్ట్రానికి నడుబడిన ఎస్సీలు ఎక్కువగా ఉన్న అమరావతి రాజధాని ఏదైతే ఉందో అక్కడ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. తాడికొండ, పత్తిపాడు, ఏమూరు వెళ్ళడానికి గంట సమయం పట్టింది. ఆ రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇట్లా జంగారెడ్డి చూసుకోండి, ఇటు చూస్తే చాట్రాయి కానీ, మైలవరం వెళ్ళే రోడ్డు కానీ, నూసివీడు వెళ్ళే రోడ్డు కానీ, ఎక్కడ ఏ రోడ్డు చూసినా కానీ గుంటలున్నాయి. ఈ గుంటల్లో చాలా మంది వాహనదారులు పడి ఎంతో మంది ఆసుపత్రి పాలయ్యారు. కొంతమంది తమ యొక్క అవయవాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం రోడ్లు వేయాలన్న ఇంకిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదా? అసలు రోడ్లు వేసేది పక్కన పెట్టేశాడు, పరిశ్రమలు తీసుకొచ్చేది పక్కన పెట్టేశాడు. పథకాలు, ఉచిత పథకాలు, ఈ పథకాలు పేరు చెప్పుకొని నేను దళితుల మనిషిని, బహుజనుల మనిషిని అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడమే. ఇంకా ఈయన డ్రామా కంపెనీ కొంతమంది ఉన్నారు, ఈ అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, మన గుడివాడ కొడల నాని కానీ, వీళ్ళంతా ఆర్కే రోజా కానీ, వీళ్ళంతా నా జగనన్న, నా జగనన్న అని చెప్పేసి ఈ పేద ప్రజలకి ఈయన మీ దేవుడు అని చెప్పి చెప్తున్నారు. కానీ అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏదైనా ఉందంటే 0 మాత్రమే అని తప్ప ఏమి, ఆయన 100% ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఈ పథకాల పేరుతో పేదల్ని మధ్య పెట్టి పేదల దేవుడిని అని చెప్పేసి ఒక హైడ్రామా ఆడతాడే కానీ ఎటువంటి ఉపయోగకరమైనటువంటి ఇదిలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఇది జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, మన తమిళనాడు చూసుకుంటే